జనగారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి అని ఒకరు అడిగితే మీరు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనా, నిరుద్యోగ భృత ఏమైపోయింది, టీఎస్పీఎస్సీలో కొన్ని లక్షల మంది ఈ రోజు ఉద్యోగాలు లేక ఉన్నారు, రైతులకు రుణమాఫీ లేదు అంటూ ఒకరినొకరు ఎత్తేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఈ రెండు ఇట్లా కొట్లాడలు నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వీటిని ఎజెండాగా ఆయుధంగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడమంటారు? అంటే ఒకటండి, ఇక్కడ బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో ఒక అబద్దాలను తీసుకొచ్చి ప్రజల మీద ఏదైతే రుద్దుతున్నారో బీజేపీ ప్రజలు డెఫినెట్ గా గమనిస్తారు. సో బీజేపీకి ధీటుగా, బీజేపీ ధీటుగా బీఆర్ఎస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండింటినీ మనం అన్నదమ్ములా చూడాల్సిన తప్పితే అబద్దాలు చెప్పడం లోపల పెద్ద వింతే లేదు. ఇక్కడ ఇంటింటికి ఉద్యోగం అన్నా, ఇంటింటికి ఉద్యోగం అన్న కేసీఆర్ ఏమైపోయాడో తెలియదు. ఏటా 100,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ గారు ఎక్కడ పోయిందో తెలియదు. 2 కోట్ల నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక నిమిషం ఉపాధి నేను కూడా కల్పిస్తాను. విషయం ఏంటంటే ఎప్పుడైనా ప్లీజ్ నోట్ ద పాయింట్, పాలక ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడం కోసము, మభ్య పెట్టడం కోసము, వాళ్ళ అవసరతలు తీర్చుకోవడం కోసము నానా కథలు నానా డ్రామాలు ఆడుతుంటారు. కేసీఆర్ గారి ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము 7,000 మంది చనిపోతే, 7,000కు పైచులకు చనిపోతే ఎవరూ చచ్చిపోలేదు అనే కథ చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారు. మోడీ వచ్చేసేమో రైతులు దగ్గర సంవత్సర కాలము చలిలో ఎండలో వానలో నిరాహార దీక్షతో చచ్చిపోతున్నామో మోడీ గారు పట్టించుకోరు. కేసీఆర్ గారు వచ్చేసేమో ఒకవైపు వాళ్ళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా వెళ్ళేసి 3 లక్షల రూపాయలు ప్రకటిస్తాడు, పైసలు ఇస్తానని చెప్తుంటాడు. ఈయన తాత తండ్రి సంపాదించిన పైసలు ఇక్కడ ఏదో ఉన్నట్టు, ఈయన ఫామ్ హౌస్ మీద కష్టం చేసిన పైసలు ఏదో ఉన్నట్టు, అక్కడ ఇచ్చిందా సచ్చిందా అంటే ఏమి లేదు, పోయి పంజాబ్ లో ఇచ్చిండు, ఆ చెక్కులన్నీ పోయి మొహాన కొడతారు, ఇప్పుడు పోతే మొహాన్నే కొడతారు. అంటే ఇవన్నీ ఒక డ్రామా. అంటే మనుషులను మభ్య పెట్టేసి దేశీయ నేత అనిపించడం కోసము రాష్ట్రాన్ని దోచి దాచిపెట్టేసుకొని ఈయన ఏదో దాన కథం లాగా డ్రామా ప్లే చేయడం కేసీఆర్ వంత అయిపోయింది. ఇక్కడ దేశంలో ఉన్న డబ్బు మొత్తం దగ్గర 50 లక్షల కోట్లు ఒక ఆదాని అంబానికి మాత్రమే ఆదాని క్రియేట్ చేయడం అనేది మోడీ పని అయిపోయింది. అంటే ఒక ఆదాని అంబాని మాత్రమే 2 ఓట్లేస్తేనే మోడీ ప్రధానమంత్రి అయిపోయిండు. ఈయన వచ్చేసి ఈయన కుటుంబము కేసీఆర్, కేసీఆర్ కూతురు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు, యుద్ధమాల చేతనే ఉద్యమం వచ్చింది. 1400 మంది చనిపోయిందేమ లేదు. ఇక్కడ 69 ఉద్యమం ఇక్కడ తొలిదశ ఉద్యమం పోయింది, మలిదశ ఉద్యమం పోయింది, అనేక మంది త్యాగాలు పోయినాయి. ఈయన ఏదో తీసుకొచ్చి పెట్టాను. అంటే ఇదంతా ఒక డ్రామా. ప్లేయర్స్ ఏదైతే పట్టుకొచ్చిందో, డ్రామాని ఏ విధంగా చూపించిందో అనే విషయం మన కళ్ళ ముందు చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. అలా ఏ విధమైన అంటే డౌట్ లేదు, ఇబ్బంది లేదు. ప్రధానంగా వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలా అని దాన్ని లేకుండా రానున్న రోజులలో అందరి అనుమానాలను బ్రేక్ చేసుకుంటూ రేపు మోడీ బీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేసిన ఆశ్చర్యపడిన పని లేదు. ఇందులో ఏ మాత్రము ప్రాబ్లమే లేదు, వీళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ఆడుతున్న డ్రామా అంతా ప్రీవియస్లీ ఆడుతున్న డ్రామా, ఇప్పుడు ఆడుతున్న డ్రామా, కేసీఆర్ గారు అనేక రాష్ట్రాలు పోయినప్పుడు కాంగ్రెస్ ను పొందబెట్టాలి, కాంగ్రెస్ ను తీసివేయాలి, కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తుల దగ్గర పోయి, స్నేహితుల దగ్గర పోయి కలిసి పనిచేద్దామని కేసీఆర్ గారు ఆహ్వానించిన తప్పితే బీజేపీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి పోలేకపోయిండు. పోలేకపోయావా, లేకపోతే తీసుకురావాలన్న టార్గెట్ మోడీ గారు ఏమైనా పెట్టారా? అంటే మీ ఇద్దరి మధ్యలో అనుబంధాలు బంధాలను దృష్టిలో పెట్టుకొని కవితను ఫ్రీజ్ ఆ కేసును ఫ్రీజ్ చేసి పెట్టారా అనేది ఇప్పుడు ప్రజలకు వస్తున్న అనుమానం. నాకైతే ఎలాంటి అనుమానం లేదు. ఆ కేసు ఉన్నదో లేదో కూడా తెలియదు, అది పెట్టిందో పెట్టిందో తెలియదు, ఎంత డ్రామా కూడా తెలియదు. అంటే ఈ డ్రామా అంతా ఈ రసవత్తరంగ స్క్రీన్ పైన చూపియాలి. అంటే నేనే ఉన్నాను అనే బండి సంజయ్ కేసీఆర్ గారు విపరీతంగా తిట్టుకోవడం, తన్నుకోవడం, నెక్స్ట్ ఒకవైపు వచ్చేసేమో కేటీఆర్ మాట్లాడడం, దేనికి సంకేతం అంటే వీరిద్దరి మధ్యలో కొట్లాడడం. ఇప్పుడు దాన్ని మైమరిపించే విధంగా కాంగ్రెస్ వచ్చేసి అధికారాన్ని కర్ణాటకలో ఫామ్ చేసిన తర్వాత కేసీఆర్ గారికి ఇప్పుడు ఉనుకు పలుకు అనేది ఏల్పింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కపోవాలి, ఎట్లా చేయాలి? అక్కడ కుమారస్వామికి అధికారం కట్టిస్తా అని ఇక్కడ నానా కథలు చెప్పిండు. కుమారస్వామికి అధికారం కాదు, కుమారస్వామి కూడా 1,000 కోట్లు ఇస్తాడేమో, రే నాయకు వస్తాడేమో, పైసలు ఇస్తానేమో, పనిచేస్తానేమో అనుకున్నాడు. 1,000 కోట్లు 1,000 పైసలు ఇచ్చిందో కదా లేదు కుమారస్వామి చెప్పాలి. అంటే కుమారస్వామికి పైసలు పోను, ఏదో అంటే తగిన ఒక సామెత ఉంటది, ఉన్నది వాయే ఇంకోటి వాయే అన్నట్టున్నది పరిస్థితి.
ఎందుకు ఇట్లా జరిగింది అనుకోవాలా? మీ అంచనా ప్రకారం మొన్నటి దాకా యుద్ధం చేస్తామని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా మౌనం వహించడం ఒకటి, కర్ణాటక ఎన్నికల విషయంలో కూడా ఎక్కడ తమ స్టాండ్ బయట పెట్టడం ఒకటి, బయట పెట్టకపోవడం ఒకటి. మళ్ళీ ఒకవైపు రాష్ట్రంలో అసలు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం కానీ తీయడం కూడా లేదు. ఎక్కడ మోడీని డైరెక్ట్ గా విమర్శిస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకు అంటే ఈ కేసు విషయంలో ఏమైనా కాంప్రమైజ్ జరిగిందనుకోవాలా, లేదంటే ఇద్దరు ఒకటే అనుకోవాలా, లేదంటే ఒక రాజకీయంగా ఒక హైప్ క్రియేట్ చేద్దాం అనుకుని కర్ణాటక ఎన్నికల తర్వాత జాగ్రత్తలు పడింది అనుకోవాలా? ముఖ్యమంత్రి గారికి నా సూటి ప్రశ్న ఏంటిదంటే, అయ్యా మీ దగ్గర 1000 కోట్ల రూపాయలు మీ పార్టీ ధనం ఉందని చెప్పిండ్రు, ఆ 1000 కోట్లు ఇచ్చిన పైసా వ్యక్తులు ఎవరు ఒకసారి చెప్పండి, ఎవరు ఎంత ఇచ్చిండ్రు? 10 రూపాయలు ఇచ్చిండ్రా, 20 రూపాయలు ఇచ్చిండ్రా, 100 రూపాయలు ఇచ్చిండ్రా? కోట్లాలు ఇచ్చిండ్రు అంటే దొంగలు ఇచ్చినట్టే. కోట్లలో నేనైతే ఇయ్యను, నేను ఇస్తా 10 రూపాయలు ఇస్తాను, 50 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను. ఆ డాట నీతోని ఆ ఒకవేళ కనుక బెనిఫిట్ పొందిన వాడు 1000 కోట్లు అయింది ఇస్తాడు. ఎందుకంటే 8 లక్షల మిగులు భూములు మింగేసిన తర్వాత అది అమ్ముకున్న తర్వాత 1000 కోట్లు అయింది, కొన్ని లక్షల కోట్లు వస్తాయి. అంటే నీ దగ్గర ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఏం చెప్పారంటే, నేను గనక ప్రతిపక్ష పార్టీలని ఏకం చేసేదానికి ఆ ఫ్రంట్ కు తీసుకొచ్చిన నాయకుని చేస్తే ఎంత డబ్బులైనా ఖర్చు చేస్తానని బహిరంగ ప్రకటన చేశారు, నెంబర్ వన్. నెంబర్ టూ, తన పార్టీకి ఉన్న డబ్బులను 1000 కోట్లను ప్రకటించిండు. రాష్ట్రం పేదరెట్లయింది, నీ పార్టీకి డబ్బులు ఎట్లొచ్చినాయి? రాష్ట్రం పేదరికంలో ఉందని మీరే అంటున్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చినామని మీరే అంటున్నారు. రాష్ట్రం లోపల నిరుపేదలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను నెలకు 2000 ఇస్తున్నాను మీరే అంటున్నారు. ఇంత నిరుపేద మంత్రులతో నీకు డబ్బులు ఇచ్చినాడు ఎవడు? మల్లారెడ్డి ఇచ్చిండా, లేకపోతే ఇంకొకరు ఇచ్చిండ్లా, లేకపోతే నీతో లాభం పొందిన వాళ్ళు ఇచ్చిండ్లా, వంశీరామ్ బిల్డర్స్ ఇచ్చిండ్లా, లేకపోతే వాళ్ళు దొంగ ఉన్నాడు ఏది మన ఇంక్రెడిబుల్ ఇండియా అంటాడు, వాడేమని ఇచ్చిండా? ప్రధానంగా ఏంటంటే, రాష్ట్రం పేద రాష్ట్రం అని మీరే అంటున్నారు, ధనిక రాష్ట్రం అని మీ చేతికి ఇచ్చేళ్ళు. పేద రాష్ట్రము ధనిక రాష్ట్రము, పేద రాష్ట్రం ఎట్లయింది, పేద పార్టీ ధనిక పార్టీ ఎట్లయింది? రాష్ట్రం వచ్చేసేమో పేద రాష్ట్రం పార్టీ వినడానికి చెప్పడానికి సిగ్గున్నారు కదా, ఇవేం మాకు ఉండవు, ఇవన్నీ మాకు అస్సలు ఉండవు. సిగ్గన దానికి మేము చాలా దూరం. ఏమైనా మాట్లాడతాం, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాం, ఎన్ని పనులైనా చేస్తుంటాం. చెప్పే మాట్లాడి సానిటేటే ఉండదు. దూరం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రకటించిండండి 1000 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పి? వక్రీకరించిన మాటల్ని అంటే ముఖ్యమంత్రి గారు పేద రాష్ట్రాన్ని చేసిండు, మోడీ గారు 5 లక్షల కోట్లు మోడీ గారు దేశంలో మోడీ గారు ప్లీజ్ అండి. తెలంగాణ అభివృద్ధి జరగలేదు, నిరుపేదలు ఉన్నారు, ఇంకా లో క్లాస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత పీపుల్ ఉన్నారు, ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా జయరామ్ అన్న. నేను ఒక్కటి చెప్తాన్నా, 2014 బిఫోర్ 2014 ఆఫ్టర్, ఈ రోజు మేము జరుపుతున్న దశాబ్ది ఉత్సవాలలో మేము ఓన్లీ ప్రజలకు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మాత్రమే ఒక్క మాట చెప్పండి. భాస్కర్ గారు, భాస్కర్ గారు ముందు తెలంగాణ 2014 తర్వాత తెలంగాణ. నేనేమంటుందంటే 2014 ముందు కేసీఆర్ ఆస్తులన్నీ, కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ 2014 తర్వాత 2023 వరకు కేసీఆర్ ఆస్తులని, కేసీఆర్ కుటుంబ ఆస్తులని. మీరు ప్రపంచ చరిత్ర చూడండి, ఎక్కడైనా ఏ ఉద్యమకారుడైనా సరే త్యాగం చేస్తాడు తప్ప
డబ్బులు సంపాదించుకోవాలని కానీ ఇలా కేసీఆర్ తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో వందల కోట్లు సంపాదించుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ అవినీతి పరుడు అవినీతి సీఎం అని చెప్పేసి అందరికి తెలుసండి కాబట్టి దేవుడు అంటే ఇలా మిత్రులు ఇద్దరు ఇవాళ మాట్లాడుకుంటున్నారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అమెరికాలో రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ నుంచి బీజేపీని తుడిచిపెట్టేసిన బండి కేసీఆర్ నిర్మల్ మైనారిటీలకు రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాల పట్ల గౌరవం ఉండదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజల పట్ల గౌరవం ఉండదు, అమెరికా ప్రజల పట్ల గౌరవం ఉండదు, అమెరికా చట్టాల పట్ల గౌరవం ఉంటుంది. ఈ దేశంలో జరిగినటువంటి ఒక మత కలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక మత కలాలా కాదా? ఇవాళ కర్ణాటకలో బజరంగ దళపై నిషేధం, ఇవాళ నిన్నాక మొన్న అక్కడ మన రైల్లో జరిగినటువంటి ఒక సంఘటనలో బజరంగ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ వాళ్లే కదా బజరంగ దళం హిందువులు చేస్తున్నారు. ఒక మానవత దృక్పథంతో చేయండి, ఒక మానవత దృక్పథంతో ఒక సామాన్య మానవుడు సాయం చేసిందని చెప్పాలి. మీరు దీని మీద మతానికి ఏ విధంగా నిషేధించింది అంటున్నా నేను, మతానికి దయచేసి మీరు ఇప్పుడు అన్నారు మీరు ఆ మాట, ఇప్పుడు మీరు అన్నారు ఆ మాట బజరంగ దళం తీసుకుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, సాయం చేస్తున్నారు బాధితులకు అని చెప్పి. మీరు రైతులకు బేడీ తీసుకుపోయి నడవరాకుండా కొట్టినందుకు దానికి నువ్వు ధరణి తీసుకున్నా, ఆర్టీసీ రేట్లు పెంచిరని అన్నా, కరెంటు ఛార్జీలు పెంచిరని అన్నా, మద్యం తెలంగాణలో 2014 కన్నా ముందు 10,000 రూపాయల ఇన్కమ్ ఉంటే ఈ రోజు 40,000 రూపాయల ఇన్కమ్ తీసుకున్నదానికి దేనికోసం తెలంగాణ ప్రజలు రేపు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు? ఈ రోజు దేశం మొత్తం మీద బీజేపీ పార్టీని ప్రజలు ఎందుకు ఆదరిస్తారండి? 2 పాయింట్లు చెప్తా. ఎందుకు 52 రూపాయలు ఉన్న పెట్రోల్ 109 రూపాయలు చేసినందుక, 45 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు చేసినందుక, 450 రూపాయలు ఉన్న సిలిండర్ 1,150 రూపాయలు చేసినందుక, అదానీ అంబానీకి దోచిపెట్టినందుక, ఎల్ఐసి అమ్ముకుంటుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటున్నందుక, ఎందుకండి బీజేపీ మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేనంటే నేను అని పోటాపోటీ యొక్క వాతావరణం క్రియేట్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మొత్తానికి ఎవరు ఎవరికి పోటీ ఇవ్వబోతున్నారు,
ఫైనల్ గా ప్రజలు ఎవర్ని ఎన్నుకోబోతున్నారు అన్న వాతావరణం మాత్రం వచ్చేసింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ తెలంగాణ పొలిటిక్స్. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ పరిటాల సాంబశివరావు గారు, నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే దుర్గం భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ, జయరాం గారు రాజకీయ విశ్లేషకులు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నేను శ్రీకాంత్.